అందరికీ నమస్కారం పేరు పేరున వేదిక మీద ఉన్న వాళ్ళకి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఏం మాట్లాడాలి ఇది రాజకీయ వేదిక కాదు మన కళాకారుల వేదిక మనకు రాజకీయాలకు దూరంగా ఉండాలి రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఉండొచ్చు అది వేరు కానీ ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు ఒకే తల్లి బిడ్డలం మొదటి నుంచి ఒకటే శ్లోకం నా బిడ్డ ఒకే తల్లి బిడ్డలం ఒకే తల్లి బిడ్డలం ఇది వాస్తవం అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా గురువుగారు గారు గారు వెళ్ళిపోయి ఎక్కడున్నారో కానీ ఆయన మనసు ఎంతో బాధపడుతూ ఉంటుంది నేను ఇప్పుడే కృష్ణ గారిని వెళ్ళి కలిసి వచ్చా మొన్న కృష్ణరాజు గారిని కలిశా దే ఆర్ మై సీనియర్ హీరోస్ ఈరోజుకి ఆ గౌరవాన్ని ఇస్తా అన్నయ్య నాగేశ్వర గారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నా చూస్తూ ఉంటారు మనం పెద్దని గౌరవించుకోవాలి మన తల్లిని మనం గౌరవించుకోవాలి అది పోయింది తల్లికి నలుగురు బిడ్డలైనా ముగ్గురు బిడ్డలైనా ఇద్దరు బిడ్డలైనా కలిసిమెలిసి ఉండాలనుకుని తల్లిదండ్రులు కోరుకుంటారు ఈ కళారంగం మనుషులు టాలెంట్ ఉంటేనే ఇస్తారు టాలెంట్ లేకపోతే ఎవరు నేను అంతే ఎక్కిన గడప దిగిన గడప నలభై ఏడు సంవత్సరాలు నడ జీవితం నలభై ఏడు సంవత్సరాలు నా జీవితాన్ని ఎప్పుడూ అందరికీ విపులంగా చెప్పా నాది తెరిచిన పుస్తకం మొదటి పేజీలో నేను ఏమి రాసుకున్నాను విలనగా ఉండాలి సినిమాల్లో యాక్ట్ చేయాలని రాసుకొని వచ్చాను భగవంతుడు ఒక విలన్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక హీరోగా ఒక రకరకాలుగా ఈ సినిమా పరిశ్రమకు ఒక మంచి నిర్మాత నాకు అన్నలాంటి కృష్ణ గారి సోదరుడు వాదిశేషర్ గారు వచ్చారు వేదిక మెరుగు రావలసిందిగా కోరుకుంటున్నాను అందరం ఏదో మధ్యలో బ్రేక్ పడారు రాజకీయం కంటే కూడా ఇక ఎక్కువ పాలిటిక్స్ అయిపోయినాయి ఇలాగా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోయాను ఇది అవసరమా మనందరం మహామహులు ఎస్వి రంగారావు గారు అటువంటి మహామహులు పెట్టింది ప్రభాకర్ రెడ్డి గారు సత్యనారాయణ గారు ఒక రావుగోపాలరావు గారు ఒక కృష్ణ గారు కృష్ణరాజు గారు నాగభూషణ్ గారు కొంతమంది పేరు తెలిసి ఉండకపోవచ్చు మహామహులు గుమ్మడి గారు అందరూ కూర్చొని ఎస్వీ రంగారావు గారిని ప్రెసిడెంట్ అంటే లేదు గుమ్మడి గారిని పెట్టండి అన్నారు ఎస్వీ రంగారావు గారు అది అది మనమ మన కళాకారులు హృదయం ఇక్కడ నువ్వు గొప్ప నేను గొప్ప నీకు సినిమాలు ఉన్నాయా నాకు సినిమాలు ఉన్నాయా కాదు సినిమాలు ఉంటాయి ఫ్లాప్స్ వస్తాయి ఫ్లాఫ్ని ఎవరు కప్పిపుచ్చుకోవడం లేదు జయాబజయాలు దైవాధనాలు మనం కష్టపడి ఎంత సినిమా తీసినా బ్రహ్మాండం అనుకున్నా నో మూమెంట్ అమ్మాయి నో మూమెంట్ ఐ డోంట్ లైక్ ఇట్ నో ఐ డోంట్ వాంట్ ఇట్ మధ్యలో స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు మనం ఎక్కడో బ్రేక్ పడిపోతుంది సక్సెస్ ఫీల్ ఇస్ కామన్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ లాగా బట్ ఏంటంటే నేను విద్యార్థులు చెప్తుంటా మీరు కష్టపడి చదివితేనే అక్కడ పాస్ అవుతారు ఇక్కడ ఎంత కష్టపడినా సక్సెస్ అన్నది మన చేతుల్లో ఉండదు విర్రవీగుతాము ఏ నేనెంత యక్ష గంధర్వ కిన్నెర కింపురుష మహాలు అక్కడ చూస్తూ ఉంటారు కనురెప్ప వేయరు గంధర్వులు మీకు తెలుసు మనందరం కళాకారులు ఉంటే గంధర్వంలో వారు ఆశీస్సులతో వచ్చామని మరుక్షణమే ఎక్కడ కొడతాడు దింబ తిరిగేటట్టు కొడతాడు ఇది తెలుసుకోకుండా మేము ఇంతమంది ఉన్నాము మేమంతమంది ఉన్నాం మేమంతమంది ఉన్నామని ఎంతోమంది బెదిరించారు ఇక్కడ ఆ బెదిరింపులకు ఈ కళాకారులు సభ్యులు ఎవరూ భయపడలా నా ఓటు మా ఓటు మా ఇష్టం నటన కదా నాకు క్యారెక్టర్ లేకపోతే ఇవ్వరు కదా దాసరి గారు ఆ రోజు ఇచ్చారు ఫస్ట్ డైలాగు ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలని చెప్పు చెప్పు అలా పుష్ చేశారు ఆ తర్వాత నా తెలివితేటతో నా క్రమశిక్షణతో నా ఆవేశంతో అది నష్టాన్ని లాభాన్ని ఈ పొజిషన్కి వచ్చాం బట్టలు వేసుకోగలుగుతున్నాం ఒకరి దయా దక్షిణాలు సినిమా ఇండస్ట్రీలో ఉండవు ఓన్లీ టాలెంట్ 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 క్రమశిక్షణగా ఉంటూ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీకు సినిమాలు ఎందుకుండ చూద్దాం అది గుర్తుపెట్టుకుని ఎవరికి భయపడకుండా మా ఓటు మా సొంతం అని మీరు ఈరోజు నా బిడ్డను గెలిపించారంటే ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలను కమిటీ సభ్యులు భార్య బిడ్డలను వదిలేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు గెలవని వాళ్ళు వచ్చి ఆఫీసులో కూర్చొని గంటల తరబడి అన్న వాళ్ళకు ఫోన్ చేయి అన్న వాళ్ళకు ఫోన్ చేయని దాదాపు ఆరు వందల అక్కడ ఫోన్లు చేసి విష్ణుతో చేయించి అందరితో మాట్లాడాము నాకు పగ రాగద్వేషాలు లేవు అవసరం లేదు వయసు భయపడుతుంది ఎప్పుడూ లేదు రాగా పగద్వేషాలు శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్టు నా కోపం నాకే నష్టాన్ని కలిగించింది మా గురువు గారి సందర్భాలు చెప్పారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడిని తప్పుపడతారు అన్నయ్య చూడండి రామారావు గారు హృదయవుడు ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి ఆయన ఎస్ వీ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి మనం ఓన్లీ కళాకారుల గురించి మాట్లాడుకుంటాం రాజకీయ వేరే వెళ్ళకూడదు అన్నవాటు ఎంతమంది నేను ప్రజలే ప్రత్యక్ష దైవాలని చెప్తుంటాను ఇంతమంది మంచి మనుషులు మంచి మనుషులు మంచి మనసులు నా బిడ్డను ఆశీర్వదించినప్పుడు ఇంకా గుళ్ళెందుకు ఆ గుడిలోని దేవుళ్ళు ఎందుకు మీరీ నా బిడ్డకు దేవుళ్ళు మీ చేతుల్లో పెట్టాను వద్దు అనుకున్న దాన్ని కావాలి అని మీ చేతుల్లో పెట్టాను కళాకారులరా అందరూ ఒకటిగా ఉండండి ఓటు వేయని వాడి మీద పగ వద్దు ఎవరికి వద్దు ఇటు సైడు వద్దు అటు సైడు వద్దు అదిని మనిషిని సర్వనాశనం చేస్తుంది ఓటు వేయలేదైన వాడి మీద కక్ష పగ ఆ పగ చూడండి పగ అంటే ఫేస్ ఎలా ఉంటుందో అది సర్వనాశనం చేస్తుంది వద్దు ఎవరైనా నా సినిమాలో ఉన్నారు నేను అటు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా పిలిపించుకుంటాను ఇస్తాను వాడు అడిగింది ఇస్తాను లేదా తగ్గించమంటాను నాకు నాకు రాగద్వేషాలు లేవు కాబట్టి మనందరం కలిసి మెలిసి ఉందాం నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను ఒక మంచి హీరో మంచి నటుడు అలాగే మా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్కు ఈ వయసులో ప్రెసిడెంట్గా ఉన్నాడు మేమంతా మెంబర్స్గా ఉన్నాం భారతదేశం గర్వించదగినటువంటి గొప్ప ఖ్యాతి తీసుకురావాలి ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ఇక్కడ గెలిచాం ఫస్ట్ సభ్యత సంస్కారంగా కేసీఆర్ గారిని కలవాలి ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే వారి డేట్ తీసుకొని ఐ నో ఐ నో హిమ్ హీ విల్ డూ ఇట్ ఆయన మాట చెప్పి తప్పించుకునే వ్యక్తి కాదు కేసీఆర్ గారు కళాకారులకు సహాయం చేస్తాడు చూడండి నేను చెప్పింది జరుగుతుంది నేను వెళతాను మీ అందరి తరఫున నేను వెళ్ళి బ్రదర్ మీరు కళాకారులు చాలామంది ఇల్లు లేకుండా ఉన్నారు ఎన్నో ఎన్నో సమస్యల్లో ఉన్నారు మీ వల్లైంది మీరు చేసి పెట్టండి మాకందరూ కలిసిమెలిసి ఉండాలి ఒక మంచి సహాయం చేయండిని హండ్రెడ్ పర్సెంట్ నేను వెళ్ళి అడుగుతాను తరువాత విష్ణువుకి సీనియర్ హీరోస్ అనుకున్నాం కృష్ణ గారు కృష్ణ గారు కృష్ణరాజు గారు మురళీమోహన్ గారు కాదు విష్ణువుకి సీనియర్ హీరోస్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అనుకున్నాం నటుడుగా ఎవరు ఎక్కడున్నా షూటింగ్ నుండి రాలేకపోయినా ఈ అసోసియేషన్కు మాకు సంబంధం లేదని అనుకోవద్దండి మై డియర్ ఆత్మీయులారా సోదరులారా కొంతమంది బిడ్డలు లాంటి వాళ్ళు ఉన్నారు ఈ అసోసియేషన్కు మాకు సంబంధం లేదని మాత్రం అనుకోకండి ఈ అసోసియేషన్ మీది రాకపోయినా మీది ఇన్వాల్వ్మెంట్ ఉంది మీ అందరి ఆశీస్సులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావాలి ఇది మర్చిపోకండి విష్ణు మీ సహాయ సహకారాలు కోరుకుంటాడు టోటల్ టీమ్ కోరుకుంటుంది డోంట్ ఫర్గెట్ నో పార్షాలిటీ షిరిడి సాయినాథుడు చూస్తూ ఉంటాడు మీ కులదైవాలు చూస్తూ ఉంటారు మీ ఇష్టదైవాలు చూస్తూ ఉంటారు వద్దు కలిసిమెలిసి పనిచేసుకుందాం ముందు ఏమేం ప్రామిసులు చేశాడో ఎన్ని మామూలు విషయాలు కాదు వీడన్నిటిని తప్పక తప్పక ఇది రెండు సంవత్సరాల చిన్నోద్యోగమా కాదు రెండు సంవత్సరాలైనా నెల రోజులైనా చిన్న ఉద్యోగం కాదు ఇది కొంతమంది అంటూ ఉంటారు ఇది చిన్న ఉద్యోగం అని చిన్న ఉద్యోగం అని మీకు తెలియదా చెప్పండి కాబట్టి ఇది చిన్న ఉద్యోగం కాదు బాధ్యతతో కూడినటువంటిది ఇది కళాకారులకు కుర్చీ మహామహులు ఏర్పరిచినది ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కుర్చీ ఆ కుర్చీని ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తిని గౌరవించండి కలిసిమెలిసి ఉండండి టీం సభ్యుల ద్వారా మీరందరూ చిన్నవాళ్ళు ఐ హ్యావ్ రైట్ టు టెల్ యూ యాజ్ ఎల్డర్ పర్సన్ సీనియర్ ఆర్టిస్ట్ మీకేమైనా సమస్య ఉంటే మీలో మీకు ప్రెసిడెంట్కి చెప్పండి అయ్యా ఇలా ఉంది ఏం చేద్దామని ఇంతకుముందు జరిగినట్టుగా రోడ్లకెక్కి టీవీలకి ఎక్కి వద్దు 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 ఎంటర్టైన్మెంట్ నటించిన నటు నటనలో ఉండాలి కానీ దుర్భాషలాడుకుంటే ఎంటర్టైన్మెంట్ ఉండదు లక్ష్మీప్రసన్న అవునా కాదా వద్దు అనర్దమ్ములు టీవీలకు ఎక్కిన ఎక్కినట్టు ఉంటుంది కాబట్టి అటువంటిది లేకుండా మీరు నేను చెప్పింది ఆలోచించండి సైలెంట్గా ఉండి మీరు అనుకున్నది సాధించాలని విష్ణువును వెంటబడి వాడు ఇప్పటికీ మూడు పిక్చర్లు రెడీగా ఉన్నాయి ముగ్గురు డైరెక్టర్లు రెడీగా ఉన్నారు నాకు అదే భయం నేను ఒక నిర్మాతను బయట వాళ్ళు ఉన్నారు వీడు అది ఇది శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవన్నీ పెట్టుకొని ఏమవుతాడా ఇది ఒక భయపడుతున్నాను నేను నిజం ఎన్ని ఎన్ని సమస్యలు ఉన్నాయి ఉంటాయి కాబట్టి ఎన్ని పూడ్చుకుంటూ దీనికే టైం కేటాయించి చేయాలి అదొక రిక్వెస్ట్ కోరుకుంటాను సభ్యులందరికీ మాణిక్యం ఎక్కడున్నా ఎస్ గురువు పెట్టుకోండి మీరందరికీ మీరందరూ ఎంత కష్టపెట్టారు నా దగ్గరకు వచ్చి ఎంత నన్ను ఇబ్బంది పెట్టి పోలు చేయించారో నాకు తెలుసు ఐ గివ్ రెస్పెక్ట్ యూ ఆల్ వర్ ఈచ్ ఇవ్వండి ఎవ్రీ పర్సన్ థ్యాంక్ యూ ఇలా మాట్లాడుకుంటే చాలా ఉంది